హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ ఐరన్ బాక్స్ కంప్లైంట్ల గురించి, కంప్లైంట్లని కాదు మామూలుగా దీని గురించి చూద్దాం. కొన్ని విషయాలు ఈ వీడియోలో నేర్చుకుందాం. మామూలుగా ఇది ఫిలిప్స్ కంపెనీది. ఓకే, వీటిలో అంటే ఈ కంపెనీ అని కాదు, చాలా మోడల్స్ ఉంటాయి ఈ ఐరన్ బాక్స్లో. మామూలుగా మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు కొంతవరకు అవగాహన అనేది వచ్చిద్దని ఈ ఐరన్ బాక్స్ లోపల ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఏం కంప్లైంట్లు వస్తాయి అనేది కూడా. పోయిందేమో అనుకున్నా, మెయిన్స్ కట్ కాదు, ఎందుకంటే పవర్ వెళ్తుంది. మీరు ఒకసారి చూడొచ్చు, పవర్ ఆన్ చేస్తాను. ఒక ఇండికేటర్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇండికేటర్ అయితే వెలుగుతుంది, అంటే లోపల వరకు సప్లై అయితే వెళ్తుంది, కాకపోతే ఇది వర్క్ అవట్లా. ఓకే, ఎక్కువగా ఏమేమి కంప్లైంట్లు వస్తాయి ఇందులో, ఎక్కువ మెయిన్స్ కట్ కంప్లైంట్లు వస్తాయి. ఓకే, ఇది టాప్ ఇంతకుముందు వేరేది ఉండేది, మెయిన్స్ కట్కి కలిపి ఉండేది, ఇప్పుడు అది పోయినప్పుడు ఈ టాప్ వేసామన్నమాట. అలాగే ఎక్కువ మెయిన్స్ కట్ కంప్లైంట్లు వస్తాయి ఈ ఐరన్ బాక్స్లో. ఓకే, అలాగే ఇంకా ఏం ప్రాబ్లం వస్తాయి, ఫిలమెంట్ మొదటికి పోదు సామాన్యంగా. ఫిలమెంట్ పోతే మామూలుగా పక్కన పడేసి వేరేది కొనుక్కోవడం మంచిది. అంటే ఫిలమెంట్ అంటే ఇదివరకు వోల్టేజ్ ఫిలమెంట్ లాగా ఉండదు ఇది. ఇది మామూలుగా మీకు ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తా. ఓకే, ఫిలమెంట్ కూడా మార్చొచ్చు, కాకపోతే పోయే అవకాశం తక్కువ ఫిలమెంట్ అనేది. ఇంకా మధ్యలో ఉన్నాయే పోతాయి అన్నమాట. ఈ రెగ్యులేటర్లో ప్రాబ్లం వచ్చింది కొన్నిసార్లు, అలాగే మెయిన్స్ కట్లో వచ్చింది. అలాగే ఒక రెసిస్టెన్స్ ఉంటుంది లోపల, ఆ రెసిస్టెన్స్ కూడా ప్రాబ్లం వచ్చింది. అండ్ ఫీజ్ టైపు రెసిస్టెన్స్ ఉంటుంది, అది కూడా పోయిద్ది ఒకసారి. ఇప్పుడు నేను అనుకోవడం అదే ప్రాబ్లం, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. మీకు ఓపెన్ చేసిన తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మీరు ఇక్కడ చూస్తే స్క్రూలు అనేవి కనిపించవు. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది, ఇది స్టిక్కర్ ఉంటుంది. అంతకుముందు మనం స్టిక్కర్ చూసుకోవాలి, ఆ స్టిక్కర్ లోపల స్క్రూ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఓపెన్ చేద్దాం. ఓకే, బ్యాక్ డోర్ ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ ఇది ఓపెన్ చేసిన తర్వాత, ఇది ఓపెన్ అవ్వాలనుకుంటే ఈ పై కవర్ ఉంది కదా, కొన్నిటికి ఇక్కడ స్క్రూ ఉంటుంది, స్క్రూ లేదు దీనికి, క్లిప్ టైప్ ఉందన్నమాట. మనం ఈ క్లిప్ అనేది ప్రెస్ చేసి దాన్ని బయటికి లాగితే వచ్చింది పైకి. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రూ ఉంది. ఇది ఈ కవర్ ఓపెన్ అవ్వాలంటే ఈ స్క్రూ తీయాలి, కనిపిస్తుంది కదా, అది నూను ఇక్కడ రెండు ఉన్నాయి, అవి ఓపెన్ చేసి వేద్దాం ముందు. ఓకే, పై కవర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఇండికేటర్ అంతకన్నా ముందు ఒకసారి సప్లై పెట్టి చెక్ చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇండికేటర్ వచ్చింది. ఓకే, ఇక్కడ సప్లై చెక్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే సిరీస్ ల్యాంప్ మీద మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బాడీకి వస్తుందేమని కూడా చూసుకోవాలి మామూలుగా. ఓకే, ఇక్కడ ఎర్త్ ఉంది కదా, ఎర్త్ నుండి బాడీకి కూడా కనెక్ట్ చేసి చూసుకోవాలి, బాడీకి వస్తున్నా పోయినట్టే ఫిలమెంట్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది, అంటే బాగానంటే ఫిలమెంట్ వర్క్ అవ్వట్లేదు, మామూలుగా లైట్ అనేది వెలగట్లేదు అన్నమాట సిరీస్ ల్యాంప్. ఓకే, మనం ఓపెన్ చేసి లోపల చూద్దాం. నేను ఓపెన్ చేయలేదు, ఈ మెయిన్స్ కట్ వైర్లు కూడా తీసేయాల్సి ఉంటుంది, మెయిన్స్ కట్ వైర్లు కూడా తీసేద్దాం. ఓకే, మెయిన్స్ కట్ వైర్లు తీసాను, ఈ పక్కన పెడదాం నట్లు నీట్లు మెయిన్స్ కట్కి. ఓకే, కవర్ అనేది వచ్చింది, ఇది పక్కన పెడదాం. మీరు ఇక్కడ చూడొచ్చు లోపల ఎంత ఇదిగా ఉందో. ఓకే, ఫిలమెంట్ అని చెప్పాను కదా, మామూలుగా ఇదివరకు చూస్తే పేపర్ టైప్ ఉండే ఫిలమెంట్లు, ఇప్పుడు ఇది ఒక పైప్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, కనిపిస్తుందా, ఇదే ఫిలమెంటు, ఇది చివర, ఇది ఈ చివర, ఒకదానికి ఫేస్ నోటర్లో ఇటైనా ఇవ్వచ్చు మామూలుగా చెప్తున్నా. ఓకే, ఇందాక మళ్ళీ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా, ప్రాబ్లం వచ్చేది అని, ఇదన్నమాట రెసిస్టెన్స్. అబ్బో, ఈ గోడ కింద పడిపోతుంది. ఓకే, మనం నీట్గా క్లీన్ చేసుకుని, ఇక్కడ రెగ్యులేటర్లో కూడా ఒకసారి దుమ్ము పట్టినా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫిలమెంట్ కనిపిస్తుంది కదా, ఈ పైప్ లాగా స్క్వేర్ టైప్లో ఉంది కదా, ఇది వచ్చి ఫిలమెంట్ అన్నమాట. మనం దీన్ని, ఈ ఫిలమెంట్లు కూడా దొరుకుతాయి మార్కెట్లో, కాకపోతే మనం తీసేటప్పుడు వేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఫిలమెంట్ పోతే అది మార్చుకోవటం మంచిది బాక్సే.
నేను అనుకోవటం మీరు రిస్క్ చేసి మార్చాలనుకుంటే మార్చవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ రెసిస్టెన్స్. ఓకే, ఈ రెసిస్టెన్స్ పోయింది. ఇది ఎందుకు పోయిద్ది రెసిస్టెన్స్? ఇది ఎప్పుడైనా బావర్ హీట్ అయితే ఫిలమెంట్ అనేది ఈ రెసిస్టెన్స్ అనేది పోయిద్ది. అది బావర్ హీట్ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఈ ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అన్నమాట. అంటే మనం ఎంత హీట్ కావాలనేది మనం పెట్టుకోవచ్చు, రెగ్యులేట్ చేసుకోవచ్చు. మనం పలానా హీట్లు అనేది పెట్టామనుకోండి, మామూలుగా మీకు ఇక్కడ ఉంది కదా ఇది చక్రం, మనం తిప్పుకునే దాన్ని బట్టి ఒకవేళ ఇది రెగ్యులేట్ సరిగ్గా చేయలేకపోతే ఎక్కువ టైం అనేది హీట్లో ఉన్నప్పుడు ఈ రెసిస్టెన్స్ పోయింది అనమాట. ఓవర్ హీట్ అయినప్పుడు ఒకవేళ నేను అనుకోవటం, ఓకే, ఈ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అనేది అవ్వకపోతే ఓవర్ హీట్ అయ్యి ఫిలమెంట్ పోయే అవకాశం ఉంటుంది. మామూలు మనం తక్కువలోనే వాడుతున్నారు అనుకోండి, అది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేసేసిద్ది. అది ఈ టెంపరేచర్ అనేది మనం పెట్టుకున్న హీట్ అయిన తర్వాత ఆపేసిద్ది అనమాట. హీట్ ఫిలమెంట్ వోల్టేజ్ అనేది వెళ్ళనివ్వదు, ఇక్కడ న్యూట్రల్ కట్ అయిపోయిద్ది అనమాట. ఓకే, దీని దగ్గర స్విచ్ టైపు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ స్విచ్ ఉంటుంది అనమాట, స్విచ్ టైప్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఆ హీట్ని బట్టి ఈ మామూలుగా ఈ ఫ్రేములు ఆటోమేటిక్ కలిస్తే విడిపోతాయి అన్నమాట. అదొక టెక్నాలజీ, ఇదే వర్క్ అవ్వట్లే. ఇక్కడ నుండి సప్లై అనేది దీంట్లోకి వెళ్ళట్లా. ఓకే, సప్లై అనే ఫేస్ అనేది ఇటు నుండి రెసిస్టెన్స్లో నుండి ఫిలమెంట్కి వచ్చింది, న్యూట్రల్ వచ్చి దీని నుండి ఈ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అన్నమాట. ఇది అంటే మనం కావాల్సిన హీట్ అనేది పెట్టుకోవచ్చు, ఆ కావాల్సిన హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయింది అనమాట, ఆఫ్ చేసేసిద్ది. మామూలుగా ఈ ఫిలమెంట్కి వోల్టేజ్ అనేది ఇటు న్యూట్రల్ కట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది న్యూట్రల్ కదా, ఇటువైపున ఇది కట్ ఆఫ్ అయిపోయి ఆగిపోయి ఆపేసిద్ది అనమాట. ఈ రెగ్యులేటర్ ఆటోమేటిక్ కట్ అవుట్ అంటారు దీన్ని. ఓకే, ఇది కూడా ఒకసారి డస్ట్ పట్టే అవకాశం ఉంది. దీని దగ్గర ఈ కాంటాక్ట్ అవుతాయి కదా, వాటి దగ్గర కూడా కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది పోవడానికి కూడా ఇది కారణమైతే అవ్వచ్చు ఒక్కోసారి, ఎందుకంటే మామూలుగా ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్ చేయలేదనుకోండి, ఓవర్ హీట్ అవుద్ది ఫిలమెంట్ అనేది. అలాంటి టైంలో మామూలుగా ఈ రెసిస్టెన్స్ అనేది పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిస్టెన్సే పోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఈ రెసిస్టెన్స్ లేదు మన దగ్గర, మార్కెట్లో అయితే దొరికే అవకాశం ఉంది. ఓకే, ఇది సెట్ విడిగా వచ్చింది అనమాట ఇక్కడ నుండి ఈ నట్ వరకు. ఇప్పుడు మనం డైరెక్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ వైర్ని మామూలుగా ఈ స్లీవ్ ఎక్కించామన్నమాట. ఎప్పుడన్నా హీట్ అయ్యి మామూలుగా మళ్ళీ వైర్ అంటుకునే అవకాశం ఉంటుంది బాడీకి, అందుగురించి ఈ స్లీవ్ ఎక్కించాను. ఇప్పుడు ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా దీన్ని కనెక్ట్ చేసేస్తాం అనమాట. ఓకే, ఈ ఫేస్ వైర్ ప్రస్తుతానికి మామూలుగా, తర్వాత ఇలా ఫీజులు ఏమి ఉండవు, డైరెక్ట్గా పోతే ఫిలమెంట్ పోయిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ఐరన్ బాక్స్ గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.